నా పేరు దాకర్ శ్రీనివాసరావు అండి. మేము ఒక 10 సంవత్సరాల నుంచి మొక్కజొన్న వ్యాపారం చేస్తున్నాం. అయితే ఇదివరకే మందులు చాలా వరకు వాడాం. ఈ సింజంటై వాడాం, బ్రేరీ వాడాం, అన్నీ వాడాం. కానీ ఈ కొత్తగా ఈ కావేరీ కంపెనీ అనేది న్యూట్రిప్యాక్ ఒకటి వచ్చింది. వచ్చిన తర్వాత ఫస్ట్లో మేము జీ మ్యాక్స్, అల్టీమ్యాక్స్ ఇంకా పురుగు మందులు కలిపి కొట్టాం. దాని తర్వాత 20 రోజుల తర్వాత ఈ న్యూట్రిప్యాక్ అనేది వాడాము. వాడిన తర్వాత దీని రిజల్ట్ ఇదిగోండి, ఈ సన్న లావు దంటు దంటు వరుస కానివ్వండి, ఆకు వరుస కానివ్వండి, బాగా ముద్దగాను. ఇదివరకే సన్నగా చిన్న చిన్నగా ఉండే ఆకులు, ఈ ఎడల్పు మందం కానివ్వండి, ఈ దంటు వరుస కానివ్వండి, బాగుంది. ఈ దీనివల్ల నేలలో ఉండ ఎరువు శాతం కానీ ఇవి కానీ బాగా తీసుకోవడం జరిగింది. అయితే దీన్ని ఈ మొక్కజొన్న చేనికి వరకే వాడియకుండా ఒకసారి నిమ్మ తోటకు కూడా కొట్టించామండి. కొట్టించిన తర్వాత నిమ్మ తోటలో కూడా ఆకు ఆకు వరుస కానివ్వండి, లేకపోతే కొమ్మ ఈ రెల్లపోవటం బాగా ఈగిరి రావటం అవి మొత్తం కూడా బాగుంది. దాని గురించి ఇది ఒకటే మొక్కజొన్న చేనికే కాదు, ఇంకా ఏ పంటకైనా కొట్టుకోవచ్చండి, కూరగాయలకే కానీ లేకపోతే వీటికే కానీ దేనికైనా వాడవచ్చు. ఎందుకంటే మేము మొక్కజొన్న చేను మీద ఒకదాని మీదే బాగా బంద్ చేసిందా లేకపోతే నిమ్మ తోటలకు కూడా బంద్ చేద్దా అని చెప్పాను. ఒకసారి మేము ట్రయలే చూసాం, నిమ్మ తోటకు కూడా బాగా పనిచేసింది. దాని ద్వారా ఇక దేనికైనా వాడచ్చు. ఇది ఓన్లీ ఒక గ్రోత్ ప్రమోట్ తప్ప ఇంకా వేరే దాని గురించి అయితే కాదు. బాగుంది దీని రిజల్ట్ అండి. ఇది దీని గురించి మా తేమ శాతం కానీ నేలలో వాడిపోవటం, ఆకు చెట్టు ఎండిపోవటం అట్లాంటివి ఏమి లేవు. తీసుకుంటుందండి. ఇప్పుడు ఎకరానికి రెండు బస్తాలు యూరియా ఓ బస్తా, 20 ఓ బస్తా వేసేవాళ్ళం అండి. వేసిన తర్వాత మొక్క తీసుకుంటాం, ఇక డంగు డంగులు పడిపోయి అప్ అండ్ డౌన్ లాగా ఉండేది. ఎంత పట్టిందో ఏం తెలిసేది కాదు. దీని కొట్టిన తర్వాత మొత్తం 4 మూలలా కూడా సమానంగా ఉందండి. అప్పుడు ఇది వరకే సన్నగా వచ్చేదండి. ఏది 20 రోజులు చేయనంటే ఇంత ఉండే ఉంటది. ఆ తర్వాత ఇప్పుడు వచ్చి చూసిన తర్వాత అసలు ఇంత ఎదిగిందా అని మాకే నమ్మకం కలగదు. మాసేనా కాదా అని మాకే డౌట్ వచ్చిందండి. అంత బాగా వారం రోజులు పడతాం. రిజల్ట్ బాగా కనపడింది. ఇది మేము ఒక్కడమే కాకుండా మాది మేము కొట్టిన దాన్ని బట్టి ఇంకో ఈ చుట్టుపక్కల ఇంకో 30 ఎకరం రైతులు ఇది వాడి చూశారు. వాళ్ళు కూడా బాగా పనిచేసింది అని చెప్పాను అన్నారండి. ఈ బ్యాచ్ మొత్తం ఎంత ఉంటదండి? ఈ బ్యాచ్ మొత్తం కూడా ఒక 50 ఎకరం ఉంటుంది. 50 ఎకరాలకు కూడా ఈ న్యూట్రిప్యాక్ వాడారండి. ఈ 50 ఎకరాలు ఒకలా ఉంది, పక్కన ఒకలా ఉంది. వాడిన తర్వాత దీని రిజల్ట్ బాగుందండి. చూసి అదే చెప్పారు. అదే మిగిలిన వాళ్ళు కూడా అడిగి మరీ తీసుకెళ్తున్నారు, మన దగ్గర రాని వాళ్ళు కూడా మన దగ్గర వచ్చి తీసుకెళ్తున్నారు అని. అవునవును. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీతో కావాలి అదే అండి.